ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతని నీడయందు నివసించి వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో హోషేయ ప్రవక్త ద్వారా ఈ మాట పలుకుతున్నాడు. ఇజ్రాయేలీయులు తిరిగి వారి పూర్వ క్షేమ స్థితిని పొందుకుంటారని, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురని, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురని, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇజ్రాయేలీయులు వారి క్షేమ స్థితిని కోల్పోవడానికి కారణం వారి పాపములే. అయితే వారు వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు వారిని ఏ విధంగా దీవిస్తాడో హోషేయ ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనం యెహోవా యొద్దకు మరలుదం రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని. ప్రియులారా, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు, గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ, ఆయనను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయవాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అని. ప్రియులారా, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును, చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును, చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును, మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులేలాగులేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూవస్తు రూపంలో మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును,
బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలు నీ తట్టు తిరిగితే నీవు వారిని ఆశీర్వదిస్తానని, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురని, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురని, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురని సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము నీ యొద్దకు మరలి నిన్ను గూర్చిన జ్ఞానము సంపాదించుకొని నిన్ను అనుసరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గనుక నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండుటకు కృపచూపమని, నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.